బస్ అయితే ఎక్కేసిన డ్రైవర్ పక్క సీట్ లో అయితే కూర్చున్నాం. హే గైస్, ఫైనల్ గా అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7:00 స్టార్ట్ అవ్వాల్సింది. 9:59 చూడొచ్చు జనాలు ట్రక్ పైన. ట్రక్ వెనకాల ఒక మొత్తం ఒక ఇద్దరే ఉన్నారు. టాంజానియా ఇమిగ్రేషన్ దగ్గర అక్కడ ఒక అతను ఇక్కడ ఒక అతను ఇద్దరు మాత్రమే ఉన్నారు. Hey guys, very good morning everyone. Welcome back to my channel. ఇప్పుడైతే నేను బుజంబురా నుంచి సిటీ నుంచి బస్ స్టాప్ కి వెళ్తున్నాను. నిన్న మీకు చెప్పాను కదా టికెట్ తీసుకున్నాను ఉగాండాకి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రవాండా, యాక్చువల్గా రవాండాకి వెళ్ళాలి. రవాండాకి బోర్డర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఉగాండా వెళ్తున్నా. యాక్చువల్గా ఇక్కడ బురుండికి ఇంకా రవాండాకి పొలిటికల్ ఇష్యూ జరుగుతుంది. అందుకని చెప్పేసి బోర్డర్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు గొడవలు గొడవలు అయితే ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని చెప్పేసి బోర్డర్ క్లోజ్ ఉంది. సో మనమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. ఈ ల్యాండ్ బోర్డర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజు అయితే. సో వెళ్దాం. మనమైతే బస్ లో ఎక్కే ముందు అయితే పాస్పోర్ట్ ఇంకా నిన్న తీసుకున్న టికెట్ అయితే ఇచ్చేసేయాలి. అది మనకి యుగాండా. ఐ విల్ టేక్ ద పాస్పోర్ట్ ఇన్ యుగాండా. సో బోర్డర్ క్రాస్ చేసిన తర్వాత పాస్పోర్ట్ అయితే తీసుకోవాలి. చూద్దాం, బస్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. బస్ స్టాప్ అయితే ఇలా ఉంది, చూడొచ్చు బస్ స్టాప్ అయితే. సో మన బస్ అయితే వచ్చేసింది. బస్ అయితే ఎక్కుదాము. బస్ అయితే ఇలా ఉంది. బస్ అయితే ఎక్కేసిన డ్రైవర్ పక్క సీట్ లో అయితే కూర్చున్నాను. ఈ ప్లేస్ కండక్టర్ మరి ఏందో తెలియదు, కానీ ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే కొంచెం ఇక్కడ వామిటింగ్ ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బస్ అయితే చాలా దరిద్రంగా ఉన్నది. సో ఇందులో నేను 24 అవర్స్ జర్నీ చేయాలి. దీనికైతే నేను 1 లాక్ ఫ్రాంక్స్ అయితే పే చేసిన. సో 24 అవర్స్ అంటే చూద్దాం ఎట్లుంటుందో. నేను లైఫ్ లో ఎప్పుడు 24 అవర్స్ జర్నీ అయితే చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసే బస్సులన్నీ ముందే పాస్పోర్ట్ అయితే తీసుకుంటారు. నా పాస్పోర్ట్ అయితే తీసుకున్నారు. సో ఉగాండాలో ఇస్తామని చెప్పారు. సో కొంచెం అయితే భయం అవుతుంది. పాస్పోర్ట్ ఇట్లా తీసుకున్నారు. సో టెన్షన్ అవుతుంది ఏమవుతుందని చెప్పేసి. హే గైస్, ఫైనల్ గా అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7:00 కి స్టార్ట్ అవ్వాల్సింది. 9:59 అవుతుంది ఇప్పుడైతే. నా పాస్పోర్ట్ తీసుకున్నారని చెప్పినా కదా, మళ్ళీ ఇచ్చేసారు. చాలా భయమైంది పాస్పోర్ట్ తీసుకొని ఏమైనా ప్రాబ్లం చేస్తారేమో అని చెప్పేసి. పాస్పోర్ట్ అయితే మన చేతిలోకి వచ్చేసింది. ఉగాండాకి అయితే వెళ్తున్నాం కదా, చూద్దాం బోర్డర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉంటుందో. బురుండికి వచ్చేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయింది. సో వాళ్ళైతే ఒక 6 అవర్స్ వెయిట్ చేయించారు. ఇప్పుడైతే 24 అవర్స్ జర్నీ, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా చూడొచ్చు జనాలు ట్రక్ పైన. ట్రక్ వెనకాల ఒక అతను సైకిల్ తోటి, ఒక అతనేమో డైరెక్ట్ ఎక్కేసి ట్రావెల్ చేస్తున్నాడు. సో చూడొచ్చు బురుండులి పల్లెటూరు. బస్ అయితే ఒక దగ్గర ఆగింది. కాకపోతే ఇక్కడ మనలాగా చాయ్ బండి కానీ ఏదైనా తినడానికి ఏమి ఉండదు. మన బస్ దగ్గరికి వచ్చేస్తుంది. చూడొచ్చు పైనాపిల్స్ ఇంకా పల్లీలు ఇవన్నీ పట్టుకొని వస్తారు. మనం కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో అది ఒక 5 మినిట్స్ బ్రేక్, దాని తర్వాత మళ్ళీ అయితే వెళ్తుంది బస్. చూడొచ్చు పల్లీలు ఇవన్నీ పట్టుకొని వస్తున్నారు. సో ఇక్కడ ఇవి తప్ప ఏమి ఉండదు తినడానికి. నో ఎగ్స్, సమోసాల బీఫ్ ఉండదంట. నో నో నో, సమోసా ఒక్కటే తినడానికి ఉన్నది, కాకపోతే అందులో బీఫ్ ఉందంట. సో నో 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 నో. బాపరే, వర్షం అయితే చూడండి ఎట్లా పడుతుందో. అసలే ఇంక అనిపించట్లేదు, మబ్బు మబ్బు.
తుక్కు తుక్కు వర్షం కొడుతుంది నేను వచ్చేటప్పుడు ఎండ కొట్టింది ఇప్పుడు అయితే బోరంగ వర్షం కొడుతుంది ఇట్లయితే ఏమో నా బార్డర్ క్రాసింగ్ అయితే ఆఫీగాకి వర్షాకాలం అయితే అస్సలు రావద్దు फाइनल रवांडा बॉर्डर दग्गरिकि बुरुंडी रवांडा बॉर्डर अयिते वच्चेसानु सो चूडोच्चु इवन्नी ट्रक्कुलु अयिते इक्कड आगि उन्नायि गैस फाइनल बॉर्डर वरक वच्चेसना अक्कडैते मनकु चूडोच्चु मोत्तम लारीलु आगिपोयिनायि सो टाइम ग्याप लो नेनैते लंच चेद्दामनि इक्कडैते वच्चेसा स्कूल सो लंच चेसेद्दामु एम दरकलेदु दग्गर दग्गर इप्पुडु 3:00 अवुतुंदी बॉर्डर क्रॉस अय्ये वरकु एंत टाइम अवुतुंदी तेलियदी इप्पुडु मनम बुरुंडी एग्जिट स्टांप वेसुकोवाली टंजानिया एंट्री स्टांप वेसुकोवाली मल्ली उगांडा एंट्री स्टांप वेसुकोवाली पेद्द पनि उंदी सो फस्ट अयिते तिनेद्दाम तिन्न तर्वात मनम मीतोटि अयिते माट्लाडुतां ओके बॉर्डर दग्गर वेनकाल ओक 50 ट्रक्कुलु मुंदर ओक 50 ट्रक्कुलु अयिते आगिपोयि उन्नायि इदि मूव अय्येसरिकि एंत टाइम पडुतुंदी तेलियदी दगर दर 4 अवुतुंदी नेनु तिनेसना असल बाले इक कास्ट अंड ते मोता चुदा नईटदन याबे ट्रकना याबे ट्रक 100 ट्रक वरकना सो इकडी अड़ वर की मत 100 ट्रक वरक मोतम आईपाई इवन इमिग्रेशन प्रोसेस वेसको गुरुंडी वरक मन प्रोसेस टाइम अड़ते चूड़ो मोतम उ टंजानिया इमिग्रेशन दर अतु इकड़ोक इधर मतमे उ सो अड़ते बुरुंडी इमिग्रेशन इपड़े इमिग्रेशन अंदर इमिग्रेशन प्रॉब्लम से क्लियर विन फस्ट नैन बुरुंडी एंटर सो ना 40 डॉलर्स वीजा अच्छा 40 डॉलर्स इच्छी तरह नेपोया वीजा इमिग्रेशन आफीस अड़गा नैन इधन रोजल वीजा वालिडिटी अच्छे 30 डेस अच्छे नैन 5 डेस उ बुरुंडी सो इधना 5th डे रिटर्न वचना सो इकड़ एंट्री प्लेस बुरुंडी की एग्जिट प्लेस आफीस वेर ई आफीस वेर सो नैन इकड़क तरह इंका 40 डॉलर्स पे चेयन अरे 40 डॉलर्स एन लेस एक्सट्रा उन्ना कदा वन डे की 20 डॉलर्स चुपना 40 डॉलर्स पे चेयर नैन षाक असल 40 डॉलर्स एलिटपड़े 40 डॉलर्स पे चेसा कदा 30 डेस वीजा अंत ले 40 डॉलर्स ओनली 3 डेस अट 3 डेस 3 डेस की मतमे 40 डॉलर्स एक्सट्रा उंटे इंका మళ్ళీ ఇంకొక 40 డాలర్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారంట నాకు వెళ్ళేటప్పుడు ఈ విషయం అయితే చెప్పలేదు సో నేను ఎల్లిపోయినా బుజుంబరాలో ఉన్నాను 3-4 డేస్ ఉన్నాను ఇన్న 5th డేట్ వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తున్నారు సార్ ఇది నా ప్రాబ్లం కాదు మీ వీసా ఆఫీసర్ ప్రాబ్లం నాకు ఆ రోజు 30 డేస్ వీసా అంటే 30 డేస్ అని చెప్పారు సో నేనైతే ఇప్పుడు నేను పే చేయను అని చెప్పి పే చేయను కావాలంటే మీ ఆఫీసర్ కి చెప్పండి ఆఫీసర్ కి ఫోన్ చేయండి కనుక్కోండి అని చెప్పేసి आफीसर एमना अंटे नुवे डायरेक्ट कनुक्को सर मेरे काल लेकिन वेबसाइट चूपी ले 40 डॉलर्स पे चेयर 40 डॉलर्स पे चेयर पासपोर्ट लाक फर्स्ट पासपोर्ट लाक गंट कूर्चोबेर गंट कूर्चोबेन तरह पे चेयन पे चेयन तरह इधी रूल 2 डेस एक्सट्रा इलीगल सो अंदकन पेनाल्टी की 40 डॉलर्स पे चेयर पे चेयरते नैन इकड़कोचे पेटू 3 डेस की 40 डॉलर्स एवर पे चार 8,000 एवर पे चार इंत कंट्री की सो ने पे चेयन सर आर्चुना तरवा एमन ले सताइन तरह नेमेंटे सर मेरेमी का सर की फोन चयी लेकते आफीसर ने पिपची ने माटड़ता कुर्चुना सड़न ऐ अ बुरुंडी एंटर अेटू टंजानी आफीसर वन तरवा सर की नैन सर नेट 30 डेस वीजा अंत आ सर वीजा आफीसर 30 डेस कदा सोसार इतन के अंत आफीसर कटे अवन एम की 30 डेस अंदे एम 5 डेस तरह सो अफीसर की अर्थम एमारे स
సరే ఏమైనా కూడా నువ్వు ఇల్లీగల్ గా 2 డేస్ ఉన్నావు అని చెప్పేసి అంటే నేను మనీ పే చేయను అది మీ ఆఫీసర్ ప్రాబ్లమ్ నా ఆఫీసర్ నా ప్రాబ్లమ్ అయితే కాదు సో వాళ్ళు నాకు కరెక్ట్ గైడ్ చేయలేదు కాబట్టి నేను పే చేయ అని చెప్పినా తర్వాత ఏమైంది లాస్ట్ కు మనీ పే చేయాలి కనీసం $20 అన్న 1 డే ఎక్స్ట్రా ఉన్నా 1 డే కైనా పే చేయను అంటే 1 డే లేదు 2 డేస్ లేదు ఆఖరికి నేను $10 ఇస్తా అంతకు మించి ఇయ్యను అని చెప్పేసి అంటే $10 ఇచ్చేసి తర్వాత పల్లి గిలిచుకుంటా నవ్వుకుంటా బాయ్ బాయ్ చెప్తున్నాడు ఆఫీసర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు టంజానియా ఇమిగ్రేషన్ కు వచ్చిన టంజానియా ఇమిగ్రేషన్ కు వస్తే తర్వాత నాకు యాక్చువల్గా టంజానియా వీసా 90 డేస్ ఉన్నది సో నువ్వు ఇక్కడ నుంచి ట్రైన్ ట్రాన్సిట్ అవుతున్నావు కదా ఇక్కడ నుంచి 30 అది ట్రాన్సిట్ వీసా తీసుకోమంటుంది 30 మళ్ళీ ట్రాన్సిట్ వీసా నేను ఎందుకు తీసుకోవాలి తల్లి ఒకసారి చెక్ చేసుకో అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చూడడానికి వస్తలేదు ఎంత నిరాక్షరాస్యులు లెక్క బిహేవ్ చేస్తున్నారంటే అరగంట సేపు అన్నని టైం పాస్ చేసింది ఆఫీసర్ దాని తర్వాత నేను చెప్పిన క్లియర్గా ఈస్ట్ ఆఫ్రికా వీసా ఉంది నాకు ఇది టంజానియా వీసా ఉంది సో మీరు 90 డేస్ మల్టిపుల్ ఎంటర్ కావచ్చు అన్న విషయం నేను చెప్తే కానీ ఆఫీసర్కి తెలియదు సో అప్పుడు మళ్ళీ స్టాంప్ వేసిండ్రు లేకపోతే మళ్ళీ ట్రాన్సిట్ వీసా తీసుకోమని అరగంట మొత్తం ఎంత దగ్గర దగ్గర 3 గంటలు టార్చర్ పెట్టారు నాకు పాస్పోర్టు లాక్కొని సో ఇది విషయము సో ఎవరైనా వస్తే కనుక మీరు ఖచ్చితంగా కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత కింద ఇన్ని డేస్ అని మెన్షన్ చేయమని చెప్పండి లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇది నా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బార్డర్ బురుండి బార్డరు ఇది పేద కంట్రీయే కానీ ఎక్కడ పోయినా డబ్బులు 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 నేను మామూలుగా టంజానియా కంటే ఎక్కువ స్పెండ్ చేసిన మామూలుగా ఆఫ్రికా ఎక్స్పెన్సివే $30 పెట్టి రూమ్ తీసుకున్న ఫుడ్ ఎక్స్పెన్సివే అన్ని ఎక్స్పెన్సివే ఇది చీప్ కంట్రీ పూర్ కంట్రీ అంటారు కానీ నాకైతే చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది సో కొన్ని కొన్ని మంచి మెమరీస్ ఉన్నాయి కానీ చాలా మట్టుకు అయితే డబ్బులు అయితే ఘోరంగా లాస్ అయినాయి ఎవరైనా వచ్చే ముందు అయితే మాత్రం గుర్తు పెట్టుకోండి $40కి 3 డేస్ వీసా మాత్రమే ఇస్తారు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ డబ్బులు పే చేయాలి సో నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఖతం చేస్తున్న ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వీడియోలో కలుద్దాం ఉగాండా సిరీస్లో కలుద్దాం ఓకేనా నా వీడియోలు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నా చూసిరు కదా ఎంత ప్రాబ్లం అయిందో మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే నేను ఫ్యూచర్లో చేస్తాను ఓకే బాయ్ ఉంటా టేక్ కేర్